subscribe now and press the bell icon. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనం అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ ఆఫర్స్ అండ్ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండండి. తప్పకుండా మన వాట్సాప్ ఛానల్లో కానీ, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి. లింకులు, గ్రూప్ లింకులు అనేది, ఛానల్ లింకులు అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టినాను. మీరు జాయిన్ అవ్వండి. అన్ని పీడిఎఫ్లు కూడా, రీఛార్జ్ ప్లాన్స్ అండ్ టారిఫ్లు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. వీడియో అనేది కంటిన్యూగా చూడండి. మీరు తమ్మైలా చూసింటారు, ఎయిర్టెల్ టారిఫ్ల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. రండి, వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే మనకి ఎయిర్టెల్ అనౌన్స్మెంట్ రిసీవ్డ్ మొబైల్ టారిఫ్లు అనేది న్యూఢిల్లీ జూన్ 28వ తారీఖు మనకి ఈ టారిఫ్లు అనేది అనౌన్స్ చేశారు. అంతేకాకుండా మనం ఈ టారిఫ్లు అనేది రీఛార్జ్ చేసుకునే ఏది చూసారంటే జూన్ 3 నుంచి ఈ టారిఫ్లు అనేది అందుబాటులో వస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్స్ అనేది మనం జూలై 3 నుంచి ఈ ప్లాన్స్ అందుబాటులో ఉంటుంది. ఏవే రీఛార్జ్ పెంచారనేది కూడా పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చూడండి. ఎందుకంటే చాలామందికి తెలుసు, కొంతమందికి అయితే తెలియదు. అందుకోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు తెలుసు అనుకుంటే వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి. తెలియదు అంటే పూర్తిగా వీడియో చూడండి. చూసిన తర్వాతే మీరు రీఛార్జ్ చేసుకోండి. జూలై 3 నుంచి ఈ ప్లాన్స్ అనేది అందుబాటులో వస్తుంది, ఓకేనా? ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే ప్రీపెయిడ్ ప్లాన్స్, అదేవిధంగా ఎంఆర్ఎఫ్పి, వ్యాలిడిటీ, ఫెనిఫిట్, అదేవిధంగా రిసీవ్డ్ కూడా మనకి అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్ అనేది మనకి 3 ప్లాన్స్ అనేది ఉంటుంది. ఈ 3 ప్లాన్స్ అనేది చాలామంది రీఛార్జ్ చేసేవారు, మన పెద్దవాళ్ళు కానీ ఇంట్లో కానీ చాలామంది ఈ ప్లాన్సే చేసేవారు రీఛార్జ్. 179 అందరికీ అందుబాటు ఈ ప్లాన్, 179 28 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది, ఓకేనా? ఈ ప్లాన్ అదేవిధంగా ఈ ప్లాన్ ఎంత ఇంక్రీజ్ చేశారంటే 199 రూపాయలు అనేది మార్చడం జరిగింది. 179 రూపాయలు రీఛార్జ్ చేస్తే 2 GB వస్తూ ఉండేది, అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది, 100 SMS ఉంటుంది. ఆ ప్లాన్ వచ్చి ఇప్పుడు 199 రూపాయలుగా పెంచడం జరిగింది, ఓకేనా? అదేవిధంగా 455 రూపాయల ప్లాన్ వచ్చి 84 రోజులు ఉండేవి, 6 GB డేటా ఇచ్చేది, 100 SMS కూడా వచ్చేది. ఆ ప్లాన్ వచ్చి 455 ప్లాన్ని 509గా మార్చడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇంకో ప్లాన్ ఏంటంటే బెస్ట్ ప్లాన్ అది 1799 రూపాయలు, అంటే 1008 రూపాయల ప్లాన్ని 365 రోజులు వ్యాలిటీ, 24 GB వస్తుంది మనకి, 100 SMS ఫ్రీగా కూడా వస్తుంది. ఆ ప్లాన్ వచ్చి 2000 చేయడం జరిగింది. ఇక్కడ చూసారంటే 1800 ప్లాన్ని 2000 చేశారు, అంటే 200 రూపాయలు పెంచడం జరిగింది, ఓకేనా? జియో కన్నా ఇది నాకు తెలిసి పర్లేదు, కానీ జియో ఎక్కువ పెంచారు, ఓకేనా? మళ్ళీ ఇంకో ప్లాన్ డైలీ డేటా ప్లాన్స్, డైలీ డేటా వస్తుంది, అన్లిమిటెడ్ వాయిస్ కాల్ వస్తుంది, ఓకేనా? ఇక్కడ వ్యాలిడిటీ 260 రూపాయలు రీఛార్జ్ చేస్తే 28 రోజులు వ్యాలిడ్ ఉంటుంది. 265 రీఛార్జ్ బదులు 299 రూపాయలు చేయాల్సి ఉంటుంది. 265 బదులు 299 చేయాల్సి ఉంటుంది. 299 రూపాయలుగా 349 చేయాలి మనం. 299 రూపాయల బదులు 349 రూపాయలు అనేది చేయడం జరిగింది. డైలీ 1.5 GB డేటా వస్తుంది. 359 ప్లాన్ మనకి 409 చేశారు, అంటే డైలీ 2.5 GB వస్తుంది. 359 ప్లాన్ని 409గా మార్చడం జరిగింది. 399 ప్లాన్ని మనకి 449 అనేది చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 479 56 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది, డైలీ 1.5 GB ఉంటుంది మనకి. ఇక్కడ 579 అనేది పెంచడం జరిగింది. 479ని 579 పెంచారు, అంటే 100 రూపాయలు పెంచారు దీంట్లో. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకి 549 ప్లాన్ని 649గా పెంచారు, 100 రూపాయలు దీంట్లోనే పెంచారు, డైలీ 2 GB వస్తుంది. ఇక్కడ 719ని ఈ ప్లాన్ కూడా ఎక్కువ చేస్తారు, 719 84 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది చూసారంటే మనకి ఇందులో కూడా 100 రూపాయలు ఎక్స్ట్రా చేశారు, 859 రూపాయలు అంటే ఎక్కువే చేశారు దీనిలో. ఇంకా 859 రూపాయలు అనేది పెంచడం జరిగింది, 719 బదులు. 839 బదులు ఇక్కడ ఎంత పెంచారంటే 979 రూపాయలు పెంచారు. దీంట్లో డైలీ 2 GB వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక పాపులర్ ప్లాన్ ఏదంటే 2999 రూపాయలు, అంటే సంవత్సరం వ్యాలిడిటీ ప్యాకేజ్, 365 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది, డైలీ 2 GB వస్తుంది. ఆ ప్లాన్ చూసారంటే ఇప్పుడు 3600 అనేది పెంచారు, 2990 ప్లాన్ వచ్చి 3600 అనేది పెంచడం జరిగింది. చాలా దారుణం ఇది, ఇంత ఎక్కువగా పెంచేశారు. అదేవిధంగా ఇక్కడ డేటా యాడ్ అని వచ్చి, ఓకేనా, డేటా యాడ్ అని ప్యాక్ వచ్చి 19 రూపాయలకి 1 GB ఇస్తున్నారు. ఇప్పుడు 22 రూపాయలు చేశారు. జియోలో వచ్చి 20 రూపాయలు, జియోలో వచ్చి 19 రూపాయలు ఏమి ఉండేది, ఇప్పుడు 22 రూపాయలు అనేది
ఇందులో పెట్టారు వాళ్ళు కూడా అంతే తగ్గించి వాళ్ళు ఎయిర్టెల్ కన్నా జియో 2 రూపాయలు తక్కువ ఉంది అంతే. ఇక్కడ 29 రూపాయలు రీఛార్జ్ చేస్తే 2 GB వస్తుంది, ఇప్పుడు 33 రూపాయలు చేశారు. 29 రూపాయలు రీఛార్జ్ చేస్తే 2 GB ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 33 రూపాయలు అనేది పెంచడం జరిగింది. 65 రూపాయలు రీఛార్జ్ చేస్తే 4 GB వస్తుంది, 77 రూపాయలు అనేది పెంచడం జరిగింది. చాలా ఎక్కువగా పెంచేశారు. పెద్ద పెద్ద రీఛార్జ్లకి అయితే 100 రూపీస్ దయాదాచన లేకుండా పెంచడం జరిగింది. ఈ పెంచడం వల్ల మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. కానీ నెట్వర్క్ అయితే పర్లేదు, ఎయిర్టెల్ అయితే వస్తుంది. మీకేం నెట్వర్క్ అందుబాటులో ఉంది, అదేవిధంగా ఈ ట్యారిఫ్ల గురించి మీరు ఏమనుకుంటున్నారు. అంతేకాకుండా విఐ కూడా ట్యారిఫ్లు అనేది పెంచారు, అది కూడా వీడియో చేయాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేస్తున్నాను, వస్తుంది. ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి లేటెస్ట్ ఆఫర్స్ అండ్ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? ఇలాంటి డిటిహెచ్ రీఛార్జ్లు కానీ మొబైల్ రీఛార్జ్లు కానీ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.